नारसिंहाय। శ్రీరంగం ఫౌండేషన్ సర్వే భద్రాని పశ్యంతు. హైదరాబాద్లో ఒక చిన్న కొండ మీద ఉన్న ఆనంద బుద్ధ విహార్ ఆసక్తికరమైన బుద్ధుని ఆలయం. ఈ ఆలయాన్ని సందర్శించే మీ మొదటి చూపే ఆశ్చర్యానుభూతుల్ని కలిగిస్తుంది. ఈ కొండని ఎక్కగలిగితే ఈ ఎత్తుపై నుండి అద్భుతమైన నగరం యొక్క అందాలని వీక్షించవచ్చు. బుద్ధిస్ట్ నిర్మాణ శైలిని దృష్టిలో పెట్టుకుని ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు. అతిపెద్దవైన కిటికీలు కలిగి ఉండడం వల్ల సహజ సిద్ధమైన సూర్యరశ్మి ఈ ఆలయంలో ఉండే పెద్ద హాల్లోకి వస్తుంది. ఈ ఆలయంలో ప్రతి చోటా వాతావరణం ఎంతో నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండి మనస్సుకి హాయిగా ఉంటుంది. ఈ ఆలయంలోకి అడుగిడిన వెంటనే దైనందిన జీవితం యొక్క బాధలని మర్చిపోతాము. బంగారంతో తయారు చేసిన భారీ బుద్ధుడి విగ్రహం ఈ హాల్ మధ్యలో ఉంటుంది. ఎంతో మంది భక్తులు ఈ విగ్రహం చుట్టూ కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు. యూట్యూబ్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ శ్రీరంగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణలోని వివిధ సందర్శనీయ ప్రదేశాలు, దేవాలయాలని వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకుని వస్తున్నాము. యూట్యూబ్ ప్రేక్షకులు మా వీడియోలను వీక్షించి మమ్మల్ని ఆశీర్వదించి శ్రీరంగం ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటూ ఇట్లు మీ సత్యం శ్రీరంగం.